హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ప్యారడైస్. ఈరోజు నేను మీకు పీనట్ చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా మనం ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి. ఒక కప్పు పల్లీలకి 1/3 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే, మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోకుండా ఒక డ్రై ప్యాన్లో పల్లీలు వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నేను ఆల్రెడీ వేయించేసుకుని పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇవి చల్లారిన తర్వాత ఇలా నలిపేస్తే మనకి పొట్టు అంతా వెళ్ళిపోతుంది. అలా పొట్టు తీసుకుని పెట్టేసుకుందాము. ఇలా పొట్టు తీసుకుని పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టేసుకుందాము. కడాయిలో ముందుగా మనం బెల్లంతో మ్యాచ్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనకి ఉండపాకం వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. మనకి మినిమం 5 to 10 మినిట్స్ పడుతుందండి. స్వీట్నెస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1 కప్పు పల్లీకి 1 కప్పు బెల్లం వేసుకోవచ్చండి. మనకి ఈ పాకం అయ్యేలోపు మనం ఏం చేయాలంటే, మనం ఒక చిన్న పంచి వేయాలి. అదేంటంటే, మనం ఒక ప్లేట్కి, ఇది బటర్ పేపర్ అంటారండి, మనకి బేకరీస్లో కానీ స్వీట్ హౌస్లో కానీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఆ పేపర్ని మనం ఒక ప్లేట్ సైజ్ కట్ చేసుకుని దీని లోపల వేసుకుని ఉంచుకోవాలి. మనకి ఉండపాకం అయిపోతుందండి. మనకి అయిపోయిందో లేదని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, ముందుగా మనం ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో జస్ట్ ఒక 2 డ్రాప్స్ మనం బెల్లం పాకం వేసుకుంటే, వేసుకున్న తర్వాత మనకి వాటర్లోంచి మనకి ఈ ఉండపాకం ఇలా వచ్చేస్తుందండి. ఇలా వచ్చేస్తుంది మనకి ఉండలాగా. మనకు వచ్చేసింది కూడా. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మనం వేయించి పెట్టేసుకున్న పల్లీలని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న వెంటనే మనం మొత్తం కలిపేసుకోవాలండి ఫాస్ట్గా. మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మనం ప్లేట్కి వేసుకున్న బటర్ పేపర్ మీద ఇది మొత్తం షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మన పేపర్కి మొత్తాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలండి. అప్పుడే మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది. వేడి మీదనే వేసేసేయాలి. మనం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాం కదండి. కొద్దిగా చల్లారిన తర్వాత మన నైఫ్తో మనకి ఇష్టం వచ్చిన షేప్తో కట్ చేసేసుకోవచ్చండి. మనకి ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. మనం నైఫ్తో కట్ చేసేసుకుందాం. మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్క పీసెస్ తీసేసుకుని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. మనకి ఇలా అనగానే వచ్చేస్తాయి. టేస్టీ అండ్ హెల్దీ పీనట్ చిక్కీ రెడీ అయిపోయినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మనం మళ్ళీ కలుసుకుందాం. బాయ్.